ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాల విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది. ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటే, కావాలని మత రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి దిగుతున్నారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేయొద్దని, వినాయక నవరాత్రులు ఇళ్లలో మాత్రమే నిర్వహించుకోవాలని, ఇక పూజా సామాగ్రి కొనుగోలు వద్ద సామాజిక దూరం పాటించాలని, కరోనా ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో బహిరంగ వేదికల మీద ఉత్సవం నిర్వహించడం కూడా కరెక్ట్ పద్ధతి కాదని ఏపీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం షాపులకు లేని కరోనా, స్కూళ్లు తెరవడానికి లేని కరోనా, పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వర్ధంతులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవడానికి లేని కరోనా, వినాయక చవితి నిర్వహించుకోవడానికి అడ్డం వస్తుందంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానం అమలు చేస్తోందని, అందుకే ఏ రాష్ట్రంలోనూ పెట్టిన ఆంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతున్నారని తీవ్రస్థాయిలో బీజేపీ టీడీపీ కావాలని గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టి జగన్ సర్కార్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ నేరుగా గవర్నర్ని కలిసి వినాయక చవితి వేడుకలు నిర్వహించుకునేలా గవర్నర్ చొరవ చూపించాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ సర్కార్ని టార్గెట్ చేస్తున్నారు. లోకేష్ వినాయక చవితి వేడుకలు నిర్వహించుకునే అనుమతి ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇక వినాయక చవితి వేడుకల మీద రాష్ట్రంలో కొనసాగుతున్న రభస నేపథ్యంలో తాజాగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. వినాయక చవితి పండుగ మీద టీడీపీ బీజేపీ నేతలు కావాలని అనవసర రాద్దంతం చేస్తున్నారని కొడాలని రివర్స్లో భారీగా అటాక్ చేశారు. దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అవే ఉన్నాయని కొడాలని స్పష్టం చేశారు. కావాలనే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని మతాల పట్ల గౌరవం ఉందని, అందరి మత విశ్వాసాలను ఆయన గౌరవిస్తారని కొడాలని పేర్కొన్నారు. ఏపీలో అడ్రస్ లేని బీజేపీ కూడా రాజకీయం చేస్తోందంటూ, విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోందంటూ మోడీకి స్ట్రాంగ్గానే కొడాలని కౌంటర్ ఇచ్చారు. సోమవీర్రాజుకి విగ్రహాలతోనూ వినాయక చవితితోనూ రాజకీయం చేయడం అలవాటు అంటూ కొడాలని విమర్శించారు.